जय हिंद साहब, आपने बुलाया मुझे? अंटू एसपी कैबिन लोके वच्चाडु भुवन। हाँ भुवन, बहुत बड़ा कांड हो गया, अन्नाडु एसपी शर्मा। क्या हुआ साहब? अन्नाडु भुवन, नेनेदी बैठक राकूडदु अनुकुन्नानु, अदि बैठक वेल्लिपोयिंदि, अन्नाडु शर्मा। मुझे कुछ समझ में नहीं आया साहब, जरा डिटेल में बताओ ना, अन्नाडु भुवन। केस नंबर 56732 के बारे में किसी को पता चला तो तुरंत विले पार्ले पुलिस स्टेशन जा, वहाँ 5 लड़कियाँ आएंगे कंप्लेन देने के लिए, उनको रुको और यहाँ लेके आओ, अन्नाडु शर्मा। ठीक है साहब, अंटू भुवन वेंटने विले पार्ले पुलिस स्टेशन की बैलदेरा। हेलो अमिगोस, वेलकम टू कॉन्टेस्ट द हाउस ऑफ स्टोरीज। ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీక్ మన హౌస్ నుంచి ద మర్డర్స్ ఆఫ్ విల్లేపార్లే ఎపిసోడ్ 5 వచ్చేస్తుంది. మరి ఇప్పటిదాకా స్టోరీ ఏమైందో చిన్న రీక్యాప్ ఇవ్వనా? అంటే ఎపిసోడ్ 1, 2, 3, 4 ఏమైందో చిన్న రీక్యాప్ ఇస్తాను. స్టార్టింగ్లో మనం ఇద్దరు లాయర్ని ఇంట్రడ్యూస్ చేసాం, చంద్రశేఖర్ అండ్ విఠల్. విఠల్ చంద్రశేఖర్ కొడుకు అండ్ ఆల్సో ఆయన దగ్గర జూనియర్ లాయర్ కూడా. అండ్ విఠల్ ఫ్రెండ్ ఏమోని అలోక ఒక ఫ్రీలాన్స్ న్యూస్ మ్యాగజైన్ రన్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు విల్లేపార్లే ఈస్ట్లో ఇన్స్పెక్టర్ చిరంజీవికి 5 శవాలు గంగా వైన్స్ అనే వైన్ షాప్కి వేలాడుతూ కనిపిస్తాయి. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎస్పీ శర్మ చిరంజీవికి సుష్మా అనే సీనియర్ ఇన్స్పెక్టర్ని తోడుగా ఇస్తాడు. సో వీళ్ళిద్దరూ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండగా చిరంజీవికి ఆ ఇన్వెస్టిగేషన్ వదిలేమని, వదిలేస్తే తన అమ్మ ఎలా చనిపోయిందో చెప్తామని ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇప్పటిదాకా ఇంత స్టోరీ అయింది, మరి నెక్స్ట్ ఏమవుతుందో వినేద్దామా? సో లెట్స్ గెట్ ఇంటూ ద 5th ఎపిసోడ్ ఇన్ ద మర్డర్స్ ఆఫ్ విల్లేపార్లే. ఎపిసోడ్ పేరు ఇట్స్ మోర్ పర్సనల్ నౌ. చిరంజీవికి ఆ ఫోన్ రాగానే సుష్మ దగ్గరికి వెళ్ళి, సుష్మ మ్యామ్ నా ఫోన్ రికార్డ్ చెక్ చేయమనండి అర్జెంటుగా అని అన్నాడు. ఏమైంది చెడు, ఎనీ ప్రాబ్లం అని అడిగింది సుష్మ. లేదు మేడం, చాలా పెద్ద తప్పు అయిపోతుంది, మనం అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్దాం అన్నాడు చిరంజీవి. ఏమైందో చెప్పు చెడు అని అడిగింది సుష్మ. ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ద మర్డరర్ అన్నాడు చెడు కారెక్కుతూ. ఏమైంది అబ్బాయ్ అని అడిగాడు గురు. అమ్మ విషయం ఎవరికో తెలిసింది బాబాయ్ అన్నాడు చెడు. ఇదంతా గమనించిన అలోక చిరంజీవిని ఫాలో అవ్వాలని డిసైడ్ అయింది. కారులో కూర్చుని విఠల్కి ఫోన్ చేసింది. విఠల్, ఐ థింక్ దేర్ ఇస్ ఎ కాన్స్పిరసీ బిహైండ్ దిస్ మర్డర్స్ అంది అలోక. ఏ మర్డర్స్ అలోక అని అడిగాడు విఠల్. చెప్పేగా, ఆ బార్లో జరిగిన 5 మర్డర్స్ అంది అలోక. ఓ, ఆ విల్లేపార్లేలో జరిగినవా అని అడిగాడు విఠల్. ఎస్, నేను ఆ విల్లేపార్లే ఇన్స్పెక్టర్నే ఫాలో అవుదాం అనుకుంటున్నాను, అది ఇల్లీగల్ ఏం కాదు కదా అని అడిగింది అలోక. అలోక, అవసరమా చెప్పు అన్నాడు విఠల్. ఎస్, ఐ వాంట్ టు క్రాక్ దిస్, చాలా అవసరం అంది అలోక. సరే వెళ్ళు, నేనున్నాగా అన్నాడు విఠల్. నువ్వు కూడా విల్లేపార్లే పోలీస్ స్టేషన్కి రావచ్చు కదా అని అడిగింది అలోక. ఓకే అలోక అంటూ ఫోన్ పెట్టేశాడు విఠల్. ఫోన్లో ఎవరు అని అడిగాడు చంద్రశేఖర్. నా ఫ్రెండ్ నానా అన్నాడు విఠల్. అలోక అంటే ఆ డెవిల్స్ రిపోర్ట్ అమ్మాయేగా అన్నాడు చంద్రశేఖర్. అవునానా అన్నాడు విఠల్. అంటే ఆ సందీప్ శెట్టి వీడియోని ఆ అమ్మాయికి పెట్టింది నువ్వేనా అని అడిగాడు చంద్రశేఖర్. లేదు నాన్న అన్నాడు విఠల్. నేను లాయర్నేరా, నాతో అబద్ధం చెప్పలేవు నువ్వు అన్నాడు చంద్రశేఖర్. సారీ నాన్న, కానీ ఆ అమ్మాయి తప్పేం లేదు నాన్న అన్నాడు విఠల్. తప్పు లేదా, నువ్వు నా కొడుకువు కాబట్టి ఇంకా తగ్గి మాట్లాడుతున్నాను. ఎవడో నా అసిస్టెంట్ అయ్యి ఉంటే కాల్చి చంపేసేవాడిని, ఏం సాధించావు ఆ అమ్మాయికి వీడియో ఇచ్చి అన్నాడు చంద్రశేఖర్. న్యాయం, ఆ సందీప్ని అరెస్ట్ చేయించి న్యాయాన్ని సాధించాను అన్నాడు విఠల్. ఓ, అయితే నా మాటగా అమ్మాయికి చెప్పు, ఇంకో 2 డేస్లో ఆ సందీప్ శెట్టి రిలీజ్ అవుతాడు,
ఓ అమ్మాయి మీద పరువు నష్టం దావా కూడా వేస్తానని చెప్పు అన్నాడు చంద్రశేఖర్. ఇదంతా ఎందుకు నాన్న? నిజంగా న్యాయం చేయొచ్చుగా, ఇంత డబ్బు సంపాదించుకొని ఏం చేస్తావు అని అడిగాడు విఠల్ కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోతూ. నీకేం తెలుసురా, ఒకప్పుడు ఆ న్యాయం కోసమే అన్నీ పోగొట్టుకున్నా, మీ అమ్మ ఉంటే తెలిసేది అని తనలో తానే అనుకున్నాడు చంద్రశేఖర్. ఇంతలో చిరంజీవి కార్ విలేపార్లే పోలీస్ స్టేషన్ దగ్గర ఆగింది. చిరంజీవి పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళి అక్కడ ఐదుగురు అమ్మాయిలతో మాట్లాడుతున్న భువన్ని చూశాడు. హే చిరంజీవి, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగాడు భువన్ చిరంజీవిని చూస్తూ. ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాను సార్ అన్నాడు చిరంజీవి. సార్, ఏ అమ్మాయి కంప్లైంట్ దేనికో రుక్ రహా హే అంది ఒక అమ్మాయి. ఏమైంది సార్, కంప్లైంట్ ఎందుకు తీసుకోవట్లేదు అన్నాడు చిరంజీవి. చిరు, ఇది శర్మ సార్ ఆర్డర్, నువ్వు ఆ మర్డర్ కేసు చూసుకోపో, ఇది నాకు వదిలే అన్నాడు భువన్. ఓకే సార్ అని చిరంజీవి లోపలికి వెళ్ళిపోయాడు. ఇదంతా బయట నుంచి చూస్తున్న అలోక తనలో తానే నవ్వుకొని, ఎస్ ఐ గాట్ ది న్యూస్ ఫర్ టుడే, విలేపార్లే పోలీస్ రిస్ట్రిక్టింగ్ ఉమెన్ టు కంప్లైంట్ అని తన మొబైల్లో హెడ్లైన్స్గా నోట్ చేసుకుంది అలోక. చిరంజీవి తన ఫోన్కి వచ్చిన మొబైల్ని ట్రాక్ చేయమని తన కానిస్టేబుల్కి చెప్పాడు. ఏంటి చెడు, అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని అడిగింది సుష్మ. ఇట్స్ మోర్ పర్సనల్ మేడం, వాడు మా అమ్మ మాట తీసుకుని వచ్చాడు, ఇన్వెస్టిగేషన్ వదిలేస్తే మా అమ్మ ఎలా చనిపోయిందో చెప్తా అంటున్నాడు అన్నాడు చెరు కోపంగా. ఈలోగా ఫోరెన్సిక్ మూర్తి చిరంజీవికి ఫోన్ చేశాడు. చెప్పండి మూర్తి సార్ అన్నాడు చిరంజీవి. చెరు, జాగ్రత్తగా విను, నీకు ఫోన్ చేసింది ఆ మాట్లాడే కావచ్చు. ఇప్పుడే మా టెక్నికల్ టీం నుంచి రికార్డ్ విన్నాను. ఐ థింక్ హీ నోస్ సంథింగ్ అబౌట్ యూ. అంతేకాదు, ఆ కాల్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి నీకు 100 meters దూరంలో ఉన్నాడు, అంటే ఆ టీ షాప్ పక్కనే అన్నాడు మూర్తి. చిరంజీవి వెంటనే ఫోన్ పెట్టేసి, పదండి సుష్మాజీ, ఆ టీ షాప్ వాడే మర్డరర్, వాడే నన్ను బెదిరిస్తున్నాడు, అక్కడే ఉండి ఉంటాడు అన్నాడు చిరు. చిరు సుష్మ వెంటనే విల్లేపార్లే చేరుకున్నారు. అక్కడ చాలామంది గుమ్మిగూడి ఉన్నారు. వాళ్ళందరినీ తోసుకుని ఏమైందో చూడాలని చిరంజీవి సుష్మ వెళ్ళారు. అక్కడ బిఎంసీ వాళ్ళు మరొక శవాన్ని పైనుంచి కిందకి దింపుతున్నారు. ఆ చిరు సాబ్, అవరేక్ మర్డర్ హోగయా అన్నాడు బిఎంసీ ఆఫీసర్ ఆ శవాన్ని చూస్తూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్ ఎమిగోస్. మీ అందరికీ ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు కాంటెస్ట్ ద హౌస్ ఆఫ్ స్టోరీస్. నెక్స్ట్ వీక్ ద క్రానికల్స్ ఆఫ్ అనురామ్ కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ అడియోస్ ఎమిగోస్, టేక్ కేర్.